ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహణకు సంబంధించి ఐసిసి ఎటు తేల్చుకోలేకపోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన కసరత్తులను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ వేగవంతం చేసింది టి ట్వంటీ వరల్డ్ కప్ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్ ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది ఈ క్రమంలోనే ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది దీనిలో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని తమ అనుసంధాన క్రికెట్ అసోసియేషన్లను బీసీసీ అలర్ట్ చేసింది ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ రాష్ట్ర అసోసియన్లకు లేఖ రాశాడు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నాడు దాంతో అన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉండాలన్నారు అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ ను నిర్వహణకు పరిశీలిద్దామని పేర్కొన్నాడు మనకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాడు ఖచ్చితంగా ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన గంగులీ ఆటగాళ్లంతా ఈ క్యాస్ రిచ్ లీగ్ ను ఆడటానికి సిద్ధంగా తెలిపాడు ఇటు భారత క్రికెటర్లే కాకుండా విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ఆడతామనే సంకేతాలు ఇచ్చిన విషయాన్ని గంగూలీ ప్రస్తావించాడు ఐపీఎల్ నిర్వహణపై సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకుంటామన్నాడు కాగా ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహణకు సంబంధించి ఐసిసి వాయిదాల పరంపర కొనసాగుతుంది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసిసి ఎటూ తేల్చుకోలేకపోయింది కప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని ఐసీసీ నిర్ణయించింది ఒకవేళ టీ ట్వంటీ వరల్డ్ కప్పు వాయిదా పడితే ఐపీఎల్ సాధ్యపడుతుందనేది గంగూలీ లేఖ సారాంశం దీనిలో భాగంగానే అన్ని క్రికెట్ అసోసియేషన్లను సిద్ధంగా ఉండాలని ముందుగా విజ్ఞప్తి చేశాడు